Welcome to my channel and day Padmaja Possibility. Andariki my viewers ki my subscribers ki andariki bogi and sankranti subhakankshalu andaru baundali andalo manam undali ani na korika andaru baunteene manam baantamu ippudu gaane atla ani nadi ippudu kotta adi ee sankranti ki endo feed ochindi కీడొచ్చింది. ఒక కొడుకున్న వాళ్ళకి కీడుంది, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడిగి తీసుకొని గాజులు వేయించుకోండి అని చెప్తున్నారు. నేను కూడా ఇంక అందరితో పాటు నేను కదా, నాకు ఒక్కదానికే సపరేట్ ఏం లేదు, అందరితో పాటు మనం నేను కూడా అట్లనే. మా కోడలకి ఇద్దరు కొడుకులు, వాళ్ళ మా కోడలు వాళ్ళ అక్కకి ఇద్దరు కొడుకులు, మా మనవరాలు విజయవాడలో ఉంది జ్యోతి ఆ అమ్మాయికి ఇద్దరు కొడుకులు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గాజులు కొనుక్కున్నానండి. ఐదుగురికి అన్నారు, ఇంకా నేను ఉన్నారు కానీ ఇద్దరు కొడుకులు ఇంకా అందరినీ వెళ్ళి అడగలేక ఇంకా ముగ్గురు చాలే అని చెప్పి తీసుకుని డబ్బులు గాజులు కొనుక్కున్నా. ఆ గాజులు ఏమేమి కలర్లు వేసుకోవాలి అందరితో పాటు ఏంటి మీకు కూడా మూఢనమ్మకం అనుకో. ఇది మూఢనమ్మకం అని కాదండి, ఇది గాజులు. ఇది మామూలుగా అయినా పండక్కి కొత్త గాజులు వేసుకుంటాము. సంక్రాంతి అంటేనే మనం సంక్రాంతికి బట్టలు గాజులు కంపల్సరీ వేయించుకుంటాము. అట్లనే అది మూఢనమ్మకం అనుకోవాల్సిన పనుల అది వేసుకున్నందువల్ల నష్టము లేదు, మనం పండగకి వేసుకుంటాము కాబట్టి గాజులు వేసుకున్నానండి. నేను కూడా వేసుకున్నా ఇదిగోండి కలర్స్ ఎల్లో రెడ్ గ్రీను ఐదు కలర్లు అన్నారు. ఇది బ్లూ బ్లూ కలరు, ఇది నిమ్మ, ఇది తేనె కలర్ అండి, తేనె కలరు. ఇది గ్రీను రెడ్ ఇట్లా వేసుకున్నా, మెరూన్ కలరు. ఇదిగో ఈ విధంగా వేసుకున్నా, చూపించండి బాగుంటుంది. ఈ విధంగా చేతికి నిండుగా గాజులు వేసుకున్నాం. ఇదే విధంగా ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వచ్చినాయండి గ్రీన్ గాజులు, పచ్చ గాజులు, అవి ఎల్లో రెడ్ గాజులు అట్లా కలర్లు వేసుకోమని ఇంతకుముందు కూడా వచ్చింది. ఎప్పుడో ఒక ఐదారు సంవత్సరాల కిందట ఒకసారి, ముందు వచ్చినాయండి 10 సంవత్సరాల కిందట ఒకసారి. ఇలా ఈ విధంగా సంక్రాంతి అప్పుడు చెప్తా ఉంటారు అన్నట్లు. అసలు సంక్రాంతికి ఆల్రెడీ మనం గాజులు వేసుకుంటాము, అది గాజులు వేసుకున్నందువల్ల పండగ వేసుకుంటాం కదా, అదేమైనా ప్రత్యేకంగా చేసింది కాదు కాబట్టి వేసుకున్నందువల్ల నష్టం లేదు. అది మనకు ఒక తృప్తి, అదేందో మనకు ఒక్క కొడుకున్నాడు కదా వానికి బాగుండాలి, అన్నీ ఆరోగ్యం బాగుండాలి, సిరి సంపదలు బాగుండాలి అన్నీ అని నేను ఈ విధంగా వేసుకున్నాను. మూఢనమ్మకం అనుకోండి, మీరు కూడా ఏంటండి మూఢనమ్మకం అని, మూఢనమ్మకం అని కాదండి, అది వేసుకోలేదు, అది ఒక గిలిగా ఉంటుంది మనకు, అది ఒక మనసులో మనస్తాపంగా ఉంటుంది. ఏదన్నా పిల్లోడికి జ్వరం వచ్చిన అయ్యో వేసుకోలేదు అందువల్ల వచ్చిందా అని కూడా అనుకుంటా ఉంటాము. కాబట్టి వేసుకున్నందువల్ల నష్టమేమి లేదు కదా, మనం పండగకి ఎట్లయినా కొత్త గాజులు వేసుకుంటాము. అదే విధంగా వేసుకున్నాను అన్నట్లు, నేను కూడా అదే విధంగా వేసుకున్నాను. అందరూ కూడా వేసుకోండి, పోయి ఈరోజు వేసుకోవాలా సంక్రాంతి పండక్కి గాజులు వేసుకోవాలా. నేను ముందే చూపిద్దాం అనుకున్నాను, చూపించలేకపోయానండి. ఈరోజు చెప్తున్నా, ఈరోజైనా ఇప్పుడు తెచ్చుకొని వేసుకోవచ్చు, అదేమంత లేదు. ఇదివరకు గాజులోళ్ళు ఇంటికి గాజులు మా బండేళ్ళు వచ్చేవాళ్ళండి, బండేళ్ళు ఇట్లా సంచి ఇది భుజానికి మండిలు మండిలుగా తగిలించుకుని వచ్చేవాళ్ళు. ఇదివరకు ఆ విధంగా వేసుకునేవాళ్ళం గాజులు. అప్పుడు ఒక సంతోషంగా కూడా ఉండేది అట్లా గాజులు వేసుకునేది. ఆ గాజులు తినిపించి ఆడవాళ్ళందరూ కూర్చొని ఆ కలర్లు ఈ కలర్లు చూస్తా, అదొక సంతోషం. అన్ని కలర్లు చూసినందువల్ల మన కళ్ళకు కూడా మంచిదండి, అన్ని కలర్ల గాజులు చూసినందువల్ల మన కళ్ళకు కూడా మంచిదే. ఒక పెద్దదానిగా చెప్తున్నాను, అందరూ కూడా పాటించవచ్చు, వేసుకుని నేను అదే చెప్తున్నా, వేసుకున్నందువల్ల నష్టం లేదు, వేసుకున్నందువల్ల ఇది లేదు. వేసుకోకపోతే ఇంకా మనకు మనసులో గిలిగా ఉంటుంది, వేసుకుంటే ఏమైంది పండగకి గాజులు వేసుకుంటాం కదా. అదే విధంగా వేసుకోండి, అందరూ కూడా వేసుకుని దీనిని పాటిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ అందరూ సంక్రాంతికి కూడా అన్ని పిండి వంటలు అవన్నీ వండుకుంటారు. మళ్ళీ మేము ఇదివరకు బొమ్మల కొలువు అని మా చిన్నక్క బొమ్మల కొలువు సంక్రాంతికి పెట్టేదండి, సంక్రాంతికి బొమ్మల కొలువు, బొమ్మల కొలువు పెట్టి పిల్లలకి భోగిపళ్ళు పోసేవాళ్ళం. భోగిపళ్ళు పోసినందువల్ల భోగభాగ్యాలు,
పిల్లలకి భోగ భాగ్యాలు సమకూరుతాయి అన్నట్లు. అందుకని భోగి పళ్ళు పోసేవాళ్ళము. ఇప్పుడు కూడా అందరు పోస్తున్నారు అనుకోండి. ఈరోజు ఇక్కడ మా మనవడికి, ముమ్ని మనవడికి కూడా పోస్తున్నారంటే ఇప్పుడే ఫోన్ చేశారు, రమ్మని వెళ్తానండి. భోగి పళ్ళు పోస్తే భోగ భాగ్యాలు ఉంటాయి, పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, అన్ని సిరి సంపదలు కలిసి వస్తాయి. కాబట్టి పిల్లలకి మాత్రం భోగ భాగ్యాలు కావాలి మన పిల్లలకి అంటే భోగి పళ్ళు పోసుకోండి. దానికి ఒక 35 బిరించి పళ్ళు తాంబూలం ఇచ్చుకోండి అంతే. మన శక్తి అంత మనం కావాలంటే ఎంతమందినైనా పిలుచుకోవచ్చు, లేకున్నా కానీ 5 కన్నా 11 మంది కన్నా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. అది భోగి పళ్ళు పోసేది అనేది. వారి పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడికి పోస్తారండి. పిల్లలు లేకుండా ఉంటారు కదా కొందరు, వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడికి భోగి పళ్ళు పోస్తారండి. కృష్ణుడు కూడా మనకు బిడ్డతో సమానం కదా, కృష్ణుడికి పోస్తాము భోగి పళ్ళు. భోగి పళ్ళల్లో అన్ని కలిపేవి రేగి పళ్ళు, డబ్బులు, శనగలు, చెరుకు గడలు, చిన్న చిన్న ముక్కలు, ఇంతింత ముక్కలు చేసి చిన్న ముక్కలు చేసి చెరుకు గడలు అవన్నీ వేస్తామండి. అవన్నీ వేస్తాము. అవి వేసి కింద పడిన తర్వాత పిల్లలు ఏరుకుంటారు, ఏరుకుంటారు, సంతోషంగా ఉంటారు అన్నట్లు. అట్లా అవన్నీ మిగిలిన ఏం చేస్తాము, చాకలికి ఇస్తాము, చాకలికి ఇచ్చేస్తాము. అట్లా వీలైన పక్షంలో పారే నది ఉంటుంది కదా, పారే నదిలో వదిలేసేయండి, మంచిది అన్నట్లు. అదే అందే ఇదేనండి నా వీడియో. నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, గంట కొట్టలేదు, షేర్ చేయడం లేదు. చేస్తే మాకు కొంచెం ఉత్తేజంగా ఉంటుందండి. ఆగు. మొన్న మా చిన్న మనవడిది స్కూలు యానివర్సరీ అయిందండి, ఎక్కడ గోరింట్ల దగ్గర గుంటూరులో ఆ స్కూల్కి వెళ్ళామండి. అక్కడ మా సబ్స్క్రైబర్ అంతా గబగబాని వచ్చి నాతో మాట్లాడి, అమ్మ మీరే మీ మాటలు మీవన్నీ బాగున్నాయి, ఎంత సంతోషం అయిపోయిందోనండి నాకు. అమ్మాయి పేరు గుర్తు రాలేదు, ఆ స్కూల్లో పడ అమ్మాయి కూడా చదువుతున్నారు, 10th చదువుతుంది. ఆ అమ్మాయికి నా శుభాకాంక్షలు అమ్మా నీకు. వీలైతే ఒకసారి మా ఇంటికి రండి, నా వస్తే బాగుంటుంది. పసుపు కుంకుమ తీసుకొని వెళ్తూ కానీ అమ్మా, నా బిడ్డ మాదిరిగా పసుపు కుంకుమ తీసుకొని వెళ్తూ కానీ ఒకసారి స్కూల్లో నువ్వు కలిసినందువల్ల నాకు ఆ రోజంతా చాలా సంతోషంగా ఉండింది. మీరు అట్లా మాట్లాడితే నాకు ఎంతో బాగుంటుందమ్మా. మీరు నా వీడియో చూస్తున్నానని, నా మాటలు బాగున్నాయని మీరు అందరూ చెప్పారు. అందువల్ల కూడా అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి. కామెంట్స్లో కూడానండి, కామెంట్స్లో కూడా అందరూ పెడుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, అమ్మ మీ వీడియోలు చూస్తున్నాను అని చెప్పి పెట్టారు కామెంట్స్లో కూడా పెట్టున్నారు, అది కూడా బాగుంది. ఇదేనమ్మా నా వీడియో. నా వీడియోకి మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, మీకు తెలిసిన వాళ్ళకంతా షేర్ చేయండి. చేస్తే అమ్మ కొంచెం ముందుకు పోతుంది కదా, అమ్మ ముందుకు పోతే మీకు కూడా సంతోషమే, నాకు కూడా ఉత్తేజంగా ఉంటుంది, నాకు కూడా ఉత్తేజంగా ఉంటుంది, మీకు ఇంకా కొన్ని మాటలు చెప్పచ్చు అనే ఉద్దేశంతో కూడా అనిపిస్తుంది. ఇదేనమ్మా నా యొక్క వీడియో. నమస్తే. సర్వే జనా సుఖినే భవంతు. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. బాయ్.